సబ్జెక్ట్ ఏదైతే కరెక్ట్ గా లేరు. వ్యవసాయ రంగానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేకపోవడంతో అది లోనింగ్ సంబంధించి కానివ్వండి, విత్తన సరఫరాకు సంబంధించి కానివ్వండి, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేకపోవడంతో బేసిక్గా ఖరీఫ్ రుణ ప్రణాళిక అమలుకు సంబంధించి సీఎం గారి పర్యవేక్షణ లోపించడం, బేసిక్గా సీఎం గారి పర్యవేక్షణ లోపించడం అని ఎందుకంటున్నానంటే, సాధారణంగా మరి బ్యాంకర్ సమావేశం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డట్టయితే మరి బ్యాంకర్స్కు ప్రభుత్వ పరంగా ఒక విశ్వాసాన్ని కలిగించాలి, ప్రభుత్వ విధి విధానాల పట్ల స్పష్టత ఇవ్వగలరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి బ్యాంకర్ సమావేశం నిర్వహించలేకపోవడం, ఇటు రుణమాఫీ పట్ల స్పష్టత లేకపోవడమే కానీ ఖరీఫ్ లోనింగ్ ఏదైతే ఉందో ఆగస్టు ముగిసిపోయింది, ఇంతవరకు కేవలం 30% మాత్రమే రుణ సౌకర్యం కల్పించిందే. వీళ్ళ ప్రభుత్వ పరంగా కల్పించేటటువంటి స్వల్పకాలిక రుణాలపై ఏదైతే వడ్డీ రాయితీ ఉన్నదో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో స్వల్పకాలిక రుణాలకు సంబంధించి 1,00,000 రూపాయల వరకు బ్యాంకర్ 7% వడ్డీ వసూలు చేస్తే 3% కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా, 4% రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించే విధంగా కార్యక్రమం అమలవుతుంది. కానీ ఈ సంవత్సరాన్ని 2019 వచ్చి ఈ 4% వడ్డీ రాయితీ కల్పన పట్ల ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోవడంతో ఇవాళ మీరు రుణమాఫీ స్పష్టత లేకపోవటము, కనీసం వడ్డీ రాయితీ పట్ల కూడా ప్రభుత్వంకి వెళ్ళి ఏ నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన విధానం స్పష్టత కాకపోవడంతో 4% వడ్డీతో సహా వీళ్ళ వసూలు చేయడం జరుగుతుంది. ప్రాబ్లం ఒకవైపు ఇది రుణ సౌకర్యానికి సంబంధించి, సరే విత్తన రాయితీ అయితే ఇలా అంశం మర్చిపోయినా కానీ మన మీద గమనించి పూర్తిగా రాయితీ మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. విత్తన రాయితీ ఇవాళ ఎరువులకు సంబంధించి వాస్తవంగా ముందుగా కొత్త వర్షాభావ పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ జూలై మాసం చివరి నుండి మనకు వర్షాలు అనుకూలించడంతో ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి 100% మనం పంట విస్తీర్ణత సాగు చేసుకోవడానికి, అది వరి కానీ మొక్కజొన్న కానీ కాటన్ కానీ అది ఏ పంట అయినా కానీ చెప్పండి 100% మనం సాగు చేసుకోవాలి. వీళ్ళు ఈ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా మన అవసరమగు ఎరువుల సరఫరాకు సంబంధించి వీళ్ళ జిల్లా రిక్వైర్మెంట్ అనేది రాష్ట్రానికి నివేదించడం, రాష్ట్రం దానికి అనుగుణంగా సరఫరా అయిన చూడటము ఇది బాధ్యత. కానీ ఇక్కడ అవి ఏమైనాయి, ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా ఎరువుల అందుబాటుకు సంబంధించి మన జిల్లా రిక్వైర్మెంట్ 25,000 మెట్రిక్ టన్నులుగా భావిస్తే మనకు ఇంత రిసీవ్ అయింది ఇస్ అబౌట్ 10,000 to 12,000 మెట్రిక్ టన్. అందుకే కమిషనర్ గారితో ఇవాళ ఇక్కడ రిక్వైర్మెంట్ నివేదించడంతో స్వయంగా కలెక్టర్ గారిని జేసీ గారిని కలవద్దాం, కలెక్టర్ గారిని కలుద్దామంటే వారి వల్ల వాళ్ళ ట్రాక్టర్స్ కాన్ఫరెన్స్ సంబంధించి హైదరాబాద్ మీతో జేసీ గారిని కలిసి వారు ఫ్యాక్ట్ అంతా వారే చెప్తున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ ఈ షార్టేజ్ ఆఫ్ 800 మెట్రిక్ టన్స్ షార్టేజ్ ఆఫ్ 8,800 మెట్రిక్ టన్స్
మేము తక్షణమే కనీసం ఒక 10,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి తీయగలుగుతుంది తప్ప ఈ సమస్యను అధిగమించడం ఎవరితరం కాదు. ఈ సమస్యను అధిగమించడం ఎవరితరం కాదు. నేను ఐ మేడ్ ఇట్ క్లియర్ టు జేసి, ఐ మేడ్ ఇట్ క్లియర్ టు జేసి. ఇవాళ అంశం అనేది మీ చేతిలో నా చేతి లేదు. చేయి దాటిపోయింది, ఇది చేయి దాటిపోయింది. మరి కరెక్ట్ గా కూడా హైదరాబాద్ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఈ సమస్య తీవ్రతను పరిగణలోకి తీసుకొని అయినా కానీ నేను కలెక్టర్ గారిని 29th August కూడా కలిశాను. 28th August అనుకుంటున్నాను, ఇదే డేట్ కలిశాను. మీరు కూడా ఉంటుంది ఈ వారం రోజుల లోపల ఏ పురోగతి అయితే కనపడ్డాను. నేను కలెక్టర్ గారిని కలిసి దాదాపు వారం రోజులు గడుస్తుంది, ఈ వారంలో పురోగతి అయితే కనపడ్డాను. తక్షణమే కనీసం 10,000 మెట్రిక్ టన్నుల యూరియా ఏదైతే ఉందో అందుబాటులోకి వస్తేనే కానీ రైతాంగానికి, ఎందుకంటే పంట ఏపుగా ఎదిగే సమయం ఇది ముందుకు పోతుంది. ఇలా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఒకవైపు ఏదైతే ఉందో, ఎస్ఆర్ఎస్పీలో ఆశించిన నీటి లభ్యత మనం పొందలేకపోతున్నామని చెప్పని మీ రివర్స్ పంపింగ్ అని చెప్పారు ఊదరగొట్టి. ఇవాళ ఏదైతే ఉన్నదో, ఎస్ఆర్ఎస్పీ కూడా మన కొంత ఫ్లడ్ రిసీవింగ్ వాటర్ చేరుకోవడం 24 TMC చేరుకుంటుంది కదా, ఇప్పటికి 24 TMC చేరుకుంటుంది. అంటే ఈ లెక్క ఏదైతే ఉందో రేపటికల్లా మేక్ టచ్ అనేదానికి ఇంకో 4 TMC కట్టవచ్చు, 28 చేరుకుంటాం. అంటే మనకి ఏదైతే ఉందో ఖరీఫ్ ఇవ్వాలన్న పరిస్థితి రేపు రాబోయే 2-3 మాసాలు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించాలి. వాళ్ళు యాజ్ ఆన్ దిస్ డే ఇస్ ఆల్ రైట్. రేపు రా, ఎందుకంటే పంట చేతికి రావాలంటే మనం నవంబర్ ముగియాలి. పంట చేతికి రావాలంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3 మాసాలు ఇంకా. ఈ 3 మాసాలు ఎట్టుంటో తెలియదు. నీకు లాస్ట్ ఇయర్ కూడా ఏదైతుందో ట్రై స్పెల్ రావడంతో ఖరీఫ్ పంట కాపాడుకోవటానికి మనం ప్రత్యేకంగా నిండి బిడ్డలు చేస్తాం. గత సంవత్సరం కూడా చేరే పరిస్థితి ఉన్నట్టయితే మీరు దిగువకు ఎల్ఎండి తీసుకోవాలి తప్పలేదు దాంట్లో. కానీ వాళ్ళు అసలు మీకు ఎస్ఆర్ఎస్పీలో ఏ మేరకు నీరు చేరుకోబోతుంది అనేటువంటి ఒక అంచనా లేదు, స్పష్టత లేదు. ఎస్ఆర్ఎస్పీలో నీరు ఏ మేరకు చేరుకోబోతుంది అనేది అంచనా లేదు, స్పష్టత లేదు. మీరే ఒకవైపు ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్తో ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలించడం జరుగుతుందని చెప్పి మీరే పేర్కొంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు ఏదైతే ఉందో అందుబాటులోకి వచ్చింది, కాళేశ్వరం నీటితో ఏదైతే ఉందో మిడిమానే రెల్లండి జలాశయాలు నింపుకోవడంతో పాటుగా ఎస్ఆర్ఎస్పీతో కూడా ఈ కాళేశ్వరంతో భర్తీ చేస్తానని చెప్పారు. గత సంవత్సరం ఏదైతే ఉందో ఇవాళ జగిత్యాల జిల్లా వాస్తవంలో ఏ ప్రమాదం మనం ఎదుర్కొన్నామో, మన హక్కుగా భావించేటటువంటి ఎస్ఆర్ఎస్పీ నీటిని అక్రమంగా మిడ్మానేరుకు తరలించడం జరిగిందో, మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం కాబోతున్నది, మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం కాబోతున్నది. మీరు ఒకవైపు ఏదైతే ఉందో కాళేశ్వరం నీటితోని మిడ్మానేరు ఎల్ఎండి కానివ్వండి ఇతర ప్రాంతాలు తరలించడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ కూడా తరలిస్తామని చెప్పడం రివర్స్ పంపి అది పక్కన పెట్టి వల్ల పొద్దున 4,000 తీసింది. నేను ఈఎస్సీ గారితో ఐ స్పోక్ మీ 10:55 చెప్పాను, నేను మీరు ఇదే పరిస్థితి కొనసాగిస్తే జగిత్యాల జిల్లా రైతాంగం యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు అని చెప్పి నేను హెచ్చరించాను. ఐ స్పోక్ విత్ ది సిఈ ఫోన్ ఆఫ్ పెట్టుకున్నాడు.
ఇంజనీరింగ్ చీఫ్ రిలీజర్ అవర్తోనేసరి 10:55 మాట్లాడింది. ఇదే పరిస్థితి నీటి విడుదల కొనసాగించినట్టయితే ఇలా జగిత్యాల జిల్లా రైతాంగం యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు అని హెచ్చరించాను. అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? రాబోయే 2 రోజులు ఏదైతే ఉన్నదో తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి, రాబోయే రోజు తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి. నీటి అవసరం ఎవరు అడుగుతలేము, నీటి అవసరం ఎవరు అడుగుతలేము. రేపో వెళ్ళే ఉంటే ఎక్కడ నీళ్ళు అడుగుతలేము. ఇవాళ నువ్వు ఎందుకు నీటి విడుదల చేసినవి 4 వేల క్యూసెక్ నీరు అంటే ఏంది? అట్లా కిందికి వాటికి వచ్చి ఇట్లా మీదకి ఇచ్చిస్తావు అన్నాడు. ఇట్లా కింది పట్టకపోయి అట్లా మీది పట్టుకొస్తాడు అన్నాడు. ఏం తమాషనయా? నేను కాళేశ్వర పంపులు ఎందుకు ఆపరేట్ చేస్తలేవు? నువ్వు కాళేశ్వర పంపులు ఎందుకు ఆపరేట్ చేస్తలేవు అంటున్నా నేను. మరి ఎల్లంపల్లి ఇన్ఫ్లో లేదు, ఎల్లంపల్లి ఇన్ఫ్లో లేదు జస్ట్ 400 or 500 క్యూసెక్. ఎల్లంపల్లి స్టోరేజ్ 9-10 వచ్చింది. 21కి వెళ్ళి ఏదైతే ఉందో మోర్ దాన్ 50% ఫాల్ అండ్ డౌన్ ఎల్లంపల్లి స్టోరేజ్. ఇంత మంటకి ఏదైతే ఉందో కాళేశ్వరంలో ఒక్క బొట్టు నీరు కూడా ఎగువకు తరలింది. ఒక్క బొట్టు నీరు ఎల్లంపల్లి ద్వారా ఎగువకు తరలించే నీరంతా కడెం ప్రాజెక్ట్. మళ్ళీ ఇల్లంపల్లి ద్వారా ఎగువకు తరలించిన నీరంతా కడెం నీర. కాళేశ్వరంలో ఒక బొట్టు తరలించాలి. ఇట్లా జిల్లా రైతాంగంతో చెలగాట రానకండి అని చెప్పాడు. మరి అధికారం మీ చేతుల్లో ఉండొచ్చు. దాని అర్థం ఏదైతే ఉందో అధికారం ఉంది కదా అని చెప్పని, మేము ఆడిందే ఆట పాడిందే పాట, మేము ఏమేమి చేయగలుగుతాం అని చెప్పి అనుకుంటే మాత్రం ఏదైతే ఉందో ఇలా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పట్టున్నా. ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పట్టు. ఎస్ఆర్ఎస్పి ఆకెట్ పరిధిలో డ్రై స్పెల్ వస్తే, ఇక్కడ రైతాంగం కలిసి డిమాండ్ వస్తే ఇప్పుడు తిరిగి సరస్వి ఆయకట్టుకు వెళ్ళి డ్రై స్పెల్ వస్తే, ఈ రైతాంగం కలిసి నీటి విడుదలకు డిమాండ్ వస్తే విడుదల చేయండి. అంతేగాని ఏదైతున్నదో ఇవాళ కింది పట్టకపోయి మేము మీది ఎక్కాలి కాబట్టి కిందికి వెళ్ళి పట్టకపోయి దానికి అర్థం అంటే దయచేసి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించండి, విజ్ఞత ప్రదర్శించండి. ఇది ఈఎన్సీ బుడ్డల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కనీసం మరి ఆయన ఈఎన్సీ గారు కాబట్టి విజ్ఞత ప్రదర్శిస్తారని చెప్పాలి మాకు.